राष्ट्रानिकि संबंधिंचिन अन्नि समस्यल मीद आयन चेप्पडं आयन सानुकूलंगा स्पंदिंचडं स्पंदिंचालनि नेनु अनुकुंटा उन्नानु సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ 250 స్థానాల్లో ఉంటుంటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఇప్పుడు ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద 250 సీట్లు వచ్చినంటే నిజంగా దేవుని చాలా ప్రార్థించాను 250 సీట్ల కం దాటకూడదు అన్నాను. కానీ ఏ చేద్దాం అన్న కర్మను పోవాలి కొద్దిగా. కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం లేదు. ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు. प्रधानमंत्री देशा की मन राष्ट्रीय मुख्यमंत्री सो राष्ट्र नड़पाली राष्ट्र बड़पाली तपन तापत्र राष्ट्र बड़पाली तपन तापत्रबी डबूल कावाले डबूल बड़े बड़पच्छी खचित అభ్యర్థించడం జరిగింది. అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. ప్రత్యేక హోదా ఒక అంశం మీదనే నేను చెప్పిన 250 వచ్చింటే బాగుండేదని మిగిలినవైతే ఎలాగో జరుగుతాయి ఎక్కడో అభివృద్ధిగా ఎలాగో జరుగుతాయి. కానీ ఒక 250 వచ్చింటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాత నేను అవుతున్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ముందుండేది. కానీ అన్ఫార్చునేట్గా అది జరగలేదు. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు కాబట్టి వాళ్ళకు అంత అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం చెప్పుకున్నాం. పాజిటివ్గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్తాం అన్న ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇవ్వరు. ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఓకే ఆయన ప్రధానమంత్రి ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొకటే సమస్యను అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం. ఆయనేమో ప్రధానమంత్రి మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకు అయితే రాబట్టగలుగుతామో ఏ మేరకు అయితే ఒత్తిడి తేగలుగుతాము అది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఒకసారితో కాదు ఒకసారి తాలిపోదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాము. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు అది మాత్రం కష్టమే. అది ఎప్పుడో ఒకసారి కష్టంగా వస్తుంది. దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ముందుగా శుభాభినందనలు. అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నారు అంటూ ఆత్మీయ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు. అయితే 8 వరకు బాగానే ఉన్నాయి సార్, మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు, ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను.
గ్రాడ్యువల్ గా చేస్తాం ఫేస్డ్ మోడల్ లో చేస్తాం అని చెప్పిన దాని కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం కానీ రెవెన్యూస్ ను స్లోగా తగ్గిస్తాం ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి మరో ఒక రీహాబ్ సెంటర్ ను పెంచాలి రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ నకు 2024 లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మానిఫెస్టోలో కూడా కరెక్ట్‌గా ఇదే చెప్పాను వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు మానిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్ లా భావిస్తాను ఒక బైబిల్ లా భావిస్తాను ఒక భగవద్గీతలా భావిస్తాను మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డిటైల్ గా కూడా చెప్పాను మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను ఈ రోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాల ప్రజలు ఓటేశారు ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిల్లకుండా నమ్మకం వారు తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను కొంచెం పేరు చెప్పి మాట్లాడితే నేను మీ పేరు అడ్రస్ అమిత్ షా గారు చెప్పండి కేసీఆర్ గారు.